हेलो एवरीवन, वेलकम टू महा फूड्स एंड आर्ट्स। इवाल्टी वीडियोलो एंतो सिंपल एंड टेस्टी क्विक लंच बॉक्स रेसिपी पुदीना राइस नी एला प्रिपेर चेयालो चूडबोतुन्नाम। इदी चाला क्विक गा प्रिपेर चेयोच्चु, अलाने इदी रैता कॉम्बिनेशन लो तीसुकुंटे चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। मरि एला चेसेयालो इवाल्टी वीडियोलो चूसेद्दाम। मुंदुगा दीनिकोसम 2 గ్లాసుల బాస్మతి రైస్ ని తీసుకున్నాను। వీటిని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అవర్ పాటు నానబెట్టుకుందాం। ఇప్పుడు ఒక పాన్ హీట్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 4 నుంచి 5 పచ్చిమిర్చిని హాఫ్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం। అలానే దీంట్లో 2 ఇంచుల అల్లం ముక్కను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక పెద్ద పుదీనా కట్టని ఇలా ఆకుల వరకు కట్ చేసుకొని ఈ పాన్ లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం। మనం ఈ పుదీనాని ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 మినిట్। ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక్కసారి అలా కలయి తిప్పుకుంటే చాలు। పుదీనా అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఆకుకూర కాబట్టి। సో ఇలా ఒక్కసారి అంత కలయి తిప్పుకుంటే చూసారు కదా కొంచెం సాఫ్ట్ అయ్యిందంటే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చల్లార పెట్టుకొని ఒక మిక్సర్ జార్ లో యాడ్ చేసుకుందాం। ఇది చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ లో దీని యాడ్ చేసుకుందాం। చూసారు కదా మనకి ఆకులు అనేవి గ్రీనిష్ గానే ఉన్నాయి। ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటే ఇలా ఉండవు। ఒక 1 నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోండి సరిపోతుంది। ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని దీంట్లో రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెని హీట్ చేసుకొని ఇది కొంచెం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని దీంట్లో 2-3 ఇంచుల దాల్చిన చెక్క అలానే 2 యాలకులు 4 లవంగాలు 2 బిర్యానీ ఆకులు వేసుకొని నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం। ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఎప్పుడైనా రైస్ ఐటమ్స్ లో కాని నాన్ వెజ్ ఐటమ్స్ లో కాని ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందండి। ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇది కొంచెం త్వరగా మగ్గిపోవడానికి అనేసి 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలానే ఆనియన్స్ సాఫ్ట్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పేస్ట్ గా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇది వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మనం ఈ పుదీనా పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు। చూసారు కదా ఇలా చక్కగా అంతా ఫ్రై చేసుకొని తర్వాత మనం హాఫ్ an hour పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వాటర్ అనేది లేకుండా సెపరేట్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకుందాం। ఇదంతా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాక వెంటనే వాటర్ యాడ్ చేయకుండా ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా పొడిపొడిగా వస్తుంది। ఇప్పుడు నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ ని తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున 3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకున్నానండి। ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ గిన్నెకు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। చూసారు కదా మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు దీనంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందాం। చూసారు కదా ఎంతో సింపుల్ గా 10 మినిట్స్ లో మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది। మార్నింగ్ టైం హడావిడి లేకుండా మనం ఈ పుదీనా రైస్ ని రైతా కాంబినేషన్ తో పిల్లలకి బాక్స్ చేసి పంపిస్తే రిటర్న్ లో ఒక్క ముద్ద కూడా లేకుండా తిరిగి తీసుకొస్తారండి। అంత టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్। అలానే మీరు దీంట్లో కావాలనుకుంటే కొంచెం కాజును కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। మరి ఈ రెసిపీని మిస్ కాకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ చేయండి। అలానే
మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, అలానే అప్పుడప్పుడు నేను వేసే నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.